క్లైటోరిస్ అనే దాని గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. క్లిటోరిస్ అని మనం అనుకునే మనకు కనిపించే భాగం నిజానికి టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని బాస్క్ సైకాలజిస్ట్ సెక్సాలజిస్టులు బీబీసీకి వివరించారు. ఆమె తన ఆర్గాన్స్ మిత్స్ అనే పుస్తకం ద్వారా మనుషుల లైంగికత గురించి ఉన్న తప్పుడు అభిప్రాయాలు అపోహలు తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. అది క్లిటోరిస్ శీర్షం మాత్రమే, అది అంతరోష్టాలు కలిసే చోట లోపల కనిపించకుండా ఉంటుంది, మిగతా అవయవం మొత్తం అంతర్గతంగా ఉంటుంది, కనిపించే ప్రాంతం బయట క్లిటోరిస్ చర్మం కింద ఉంటుంది అని చెప్పారు. స్థూపాకారంలో ఉండే దీని మొదలు రెండు కార్పోరా కావెర్నోసాతో ఉంటుంది. అది పొత్తి కడుపు కింద ఉన్న బోలు వైపు విస్తరించి ఉంటుంది. చివరన దాని మూలాలు అంగస్తంభన కణజాలానికి సంబంధించిన పలచటి నరాలు ఉంటాయి. అవి మెదడు నుంచి నడుము ఎముకల మీదుగా వెళ్లి మూత్రనాళం యోని చుట్టూ ఉంటాయి. ప్రతి మూలానికి పక్కనే అంగస్తంభన కణజాలం ఉండే మరో ప్రాంతం ఉంటుంది. దీనిని క్లిటోరల్ బల్బ్స్ అంటారు. అవి యోని గోడల వెనుక ఉంటాయి. నిజానికి క్లిటోరిస్ అంటే యోని గోడలే అని 2006లో బీబీసీకి చెప్పారు.